హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీతో నా మంత్లీ బడ్జెట్ గ్రాసరీస్ అన్నీ నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఏమేమి తీసుకొని వచ్చానో నేను ఇంటికి సరిపడే సరుకులు అవన్నీ నాకు ఎంత సరిపోతుంది. నేను వచ్చేసి 2 మంత్స్కి ఒకసారి అలా తీసుకుంటానండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడు చూసారా, నేను గ్రాసరీస్కి వెళ్ళేటప్పుడు అంతా ఒక లిస్ట్ అనేది రెడీ చేసుకుంటానండి. ఫస్ట్ మనం ఇలా లిస్ట్ తీసుకొని వెళ్ళామంటే మనకి తీసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇలా చూసుకుంటూ తీసుకుంటూ వెళ్ళచ్చు, లేకపోతే అక్కడ బోల్డన్ ఉంటుంది, మనకి అన్నీ ఎత్తి బాస్కెట్లో వేసుకునేలా ఉంటుంది. కాబట్టి మనకి లాస్ట్ మంత్ ఎంత మన ఇంట్లో సరుకులు ఉన్నాయో దానికి తగినన్ని సరుకులు తీసుకుంటే మనకి చాలా రోజుల వరకు సరుకులు అనేవి పాడవకుండా ఉంటుంది, పురుగు పట్టకుండా, పప్పులు కూడా బాగుంటుంది. మనం ఇలాగా ఓకే మంత్కి లేకపోతే 2 మంత్స్కి అలా తీసుకున్నామంటే మనకి ఒకేసారి ఇక్కడ మనము అక్కడక్కడ సూపర్ మార్కెట్లో వెళ్ళి తీసుకున్నామంటే ఇప్పుడు మనం ఒక వస్తువు కొనాలని వెళ్ళామంటే అక్కడే ఒక 4-5 వస్తువులు కొనేస్తూ ఉంటాము. కాబట్టి ఇలా మంత్లీ వెళ్ళినప్పుడు మనకి కావాల్సినవన్నీ తెచ్చిపెట్టుకున్నామంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు సూపర్ మార్కెట్ వెళ్ళినప్పుడు అక్కడే ఒక 500 అయిపోతుంది. అలా ఎందుకు మనము ఆ అమౌంట్ ఏదో ఒక 2000కో 3000కో అనేసి మనం అలాగా, ఇప్పుడు పెద్ద షాప్స్ ఉంటాయి కదా, డీమార్ట్ అలాగా రిలయన్స్ అలాంటి షాప్కి వెళ్ళేసి మనం తీసుకున్నామంటే మనకి అందులో కొంచెం అమౌంట్ కూడా కొంచెం తగ్గుతుంది. అందుకోసం ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఏమేమి తీసుకున్నానో ఒక్కొక్కటిగా చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఫస్ట్ వచ్చేసి మనకి సోప్స్ అండి. అక్కడ ఎలా అంటే డీమార్ట్లో మనకి కొద్దిగా ఆఫర్ ప్రైజెస్లో ఉంటుంది, ఇవన్నీ మనకి ఆఫర్లో ఉంటుంది. మనకి దీంట్లో మనకి 1 రూపీ 2 రూపీ అలా కూడా సేవింగ్స్ లాగా అవుతుందన్నమాట. మనం షాప్లో కొన్నామంటే ఇదే రేట్కి మనకి ఇస్తారు, 85 అంటే 85. ఈ సోపే నాకు వచ్చేసి 83 రూపీస్కి అలా పడుతుందన్నమాట. ఇలాంటి వస్తువులని మనకి కొద్ది పెద్ద షాప్లో తీసుకున్నామంటే అమౌంట్ అనేది కూడా కొద్దిగా సేవ్ అవుతుంది. ఇక్కడ సింథాల్ సోప్ తీసుకున్నా, తర్వాత విమ్ సోపులు తీసుకున్నా, తర్వాత ఇలాంటి గుడ్ నైట్ అండి, ఇది కూడా మనకి అక్కడ వచ్చేసి ఆఫర్లో ఉంటుందన్నమాట. ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నామంటే మనకి ఇందులో కూడా మన అమౌంట్ అనేది కొంచెం సేవ్ అవుతుంది. ఇది ఆ తర్వాత బాతింగ్ సోప్, తర్వాత పేస్ట్ అండి. ఇది కూడా మనకి బయట షాప్స్లో కన్నా ఇలాగా ఒకేసారి డీమార్ట్లో అలా తీసుకున్నామంటే ఇంట్లో కూడా మనకి అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. తర్వాత పౌడర్స్, చిన్నపిల్లలకి క్రీమ్స్ ఇదండి. ఆ తర్వాత ఇది ఇలాంటి సాస్ తీసుకున్నాను, మయోనైస్, తర్వాత టమాటో సాస్ తీసుకున్నా, తర్వాత ఇక్కడ పారాషూట్ ఆయిల్, ఇది సోప్ స్టాండ్ కోసం తీసుకున్నా. ఈ బాక్స్ ఎందుకు తీసుకున్నానంటే ఇంట్లో డ్రై ఫ్రూట్స్ అవి వేసి పెట్టుకోవడానికి అనేసి ఈ బాక్స్ కంటైనర్ తీసుకున్నా. చూడడానికి బాగుంది, కలర్ఫుల్గా ఇంకా తీసుకునేసామాట. ఈ స్ట్రైనర్ కూడా తీసుకున్నాను, బాగుంది టీ వడిగట్టడానికి. సరే ఇది తీసుకున్నా. తర్వాత ఆయిల్ బాటిల్, దీపం ఆయిల్ బాటిల్. మ్యాగీ ఎక్కువ యూజ్ చేయను, ఎప్పుడో ఒక్కసారి ర్యార్గా, అందుకని ఒక 2 ప్యాకెట్స్ అలా తీసుకున్నా. ఎప్పుడన్నా ఒకసారి తినడానికి అని ఎక్కువగా యూజ్ చేయనది. ఇంకొచ్చేసి వైప్స్ అండి, ఇది బాగా యూస్ అవుతుంది. ఈ వైప్స్ అయితే మనకి
గ్యాస్ క్లీన్ చేయడానికి అలాంటప్పుడు బాగా యూస్ అవుతుంది. నా క్లాత్లో క్లీన్ చేసేదానికన్నా ఇలా వైప్స్లో క్లీన్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుందండి. ఇదైతే నాకు ఒక 6 మంత్స్కి అలా వస్తుంది. ఇందులో వచ్చేసి ఒక 4 ఉంటుందండి. బాగుంటుందండి, ఇది చాలా బాగుంటుంది. ఇదైతే బాగుంటుంది, నేనైతే ఇదే యూజ్ చేస్తాను. ఆ తర్వాత ఇంకా సేమియా ప్యాకెట్స్ అండి, ఇది ఒక 3 తీసుకున్నా. సేమియా ప్యాకెట్స్ 3 తీసుకున్నా. ఇంకా ఆయిల్ వచ్చేసి ఆయిల్ క్యాన్ కన్నా మనకి ఇలా ప్యాకెట్స్లో తీసుకున్నామంటే కొంచెం బాగుంటుందండి. ఎందుకంటే ఆయిల్ వచ్చేసి 5 లీటర్ ఆయిల్ మనం క్యాన్ తీసుకుంటాము, అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఈ ఆయిల్ ఉంది కదా అని ఎక్కువ వాడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా ప్యాకెట్స్లో తెచ్చుకున్నామంటే ఆయిల్ మనం మితంగా వాడుకుంటాము. ఆయిల్ అయిపోతుంది కదా, ఇది ఒక 1 మంత్ 1.5 మంత్ వచ్చేలాగా మనం చూసి వాడుకుంటాము. క్యాన్ అయితే అలానే వన్ చేసుకుంటాము, మనకి క్యాన్లో ఇంకా ఆయిల్ ఉంది కదా అనిపిస్తూ ఉంటుంది. నేనైతే ఇలాగ ప్యాకెట్స్లోనే తీసుకుంటానండి. ఒక 3 ప్యాకెట్స్ అయితే తీసుకున్నా. ఇక్కడ అది ఒక అలసందలు, ఇది ఒక 1/2 కేజీ తీసుకున్నా. తర్వాత మీల్ మేకర్ అండి, 200 గ్రామ్స్ తీసుకున్నా. తర్వాత కాఫీ పౌడరు, నేను బాటిల్లో అయితే తీసుకోనండి కాఫీ పౌడరు అలాంటివి, టీ పౌడర్ అలాంటివి. మనకి బాటిల్స్లో కన్నా ఇలా తీసుకొని మనం పాత బాటిల్ ఉంటుంది కదా దానిలో ఫిల్ చేసుకున్నామంటే రెండు ఒకేలాగే ఉంటుంది, కానీ ప్యాకెట్స్లోనే బెటర్ అండి. మనకి అంతే పడుతుంది, వాళ్ళు బాటిల్లోకి ఇది రెండు ఒకే అమౌంట్ ఉంటుంది. ప్యాకెట్స్లో తీసుకొని దాంట్లో మనం పోసుకున్నామంటే బాగుంటుందండి, మనకి ఎక్కువగా కూడా ఉన్నట్టు ఉంటుంది. అందుకైతే నేనైతే ఇది ఇలాంటిది ప్రిఫర్ చేస్తాను. ఆ తర్వాత ఇది మసాలా ప్యాకెట్స్ అండి, ఇలాగా చికెన్ మసాలా, మటన్ మసాలా, బిర్యానీ మసాలా, ఫిష్ మసాలా ఇవి తీసుకున్నా. ఇంకా ఇది మిరియాలు, ఆవాలు తీసుకున్నా. ఇక్కడ పప్పు దినుసులు వచ్చేసరికి మనకి ప్యాకెట్స్లో కూడా ఉంటుంది, కానీ మనకి ఎంత సరిపోతుందో మనం ఇలా లూస్లో కూడా తీసుకోవచ్చు. అక్కడ ఇలా తీసుకున్నామంటే మనకి అమౌంట్ అనేది కొంచెం దాంట్లో కూడా తగ్గుతుందండి. అలా వాళ్ళు ప్యాక్ చేసి పెట్టుండేది వచ్చి మనకి అది తెలీదు ఎప్పుడు ప్యాక్ చేస్తున్నారు అనేసి కూడా. ఇలా మనం తీసుకున్నామంటే మనం చూసి మరీ తీసుకోవచ్చు, మనకి ఎంత సరిపడుతుందో అంత. అందులో ప్యాకింగ్ చేస్తున్నారంటే అందులో పురుగు పట్టి ఉన్నదో ఎలా వాళ్ళు ఎప్పుడు చేశారో అనేది మనకి తెలీదు. అందువల్ల ఇలాగ లూస్ అక్కడ లూస్లోనే ఉంటుంది. ఇలాంటిది చూసి తీసుకున్నామంటే బాగుంటుంది, మనకి ఎన్ని కేజీస్ కావాలో అన్ని కేజీస్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి 1 కేజీ అన్నమాట. 1 కేజీ వచ్చేసి 69 రూపీస్ అండి. నేను 1 కేజీ కనే కొద్దిగా తక్కువే తీసుకున్నా, అందుకనేసి 66 రూపీస్ అనేది అమౌంట్ అనేది నాకు పడింది. తర్వాత ఇది వచ్చేసి శనగపప్పు అండి, ఇది వచ్చేసి పెసరపప్పు. ఇవన్నీ మనకి ఎంత సరిపోతుందో అంత తీసుకోవచ్చు. ఇది వచ్చి పచ్చిశనగపప్పు. ఆ తర్వాత ఇది వచ్చి గుగ్గుళ్ళు అన్నమాట, నల్ల గుగ్గుళ్ళు. ఇంకా షుగరు ఎక్కువ అవుతుంది అందుకనేసి ఒక 2 కేజీస్ తీసుకున్నా. మిగతా పప్పులన్నీ 1 కేజీ అండి నేను తీసుకున్నా. ఇంకా మినప్పప్పు, తర్వాత ఇది బాస్మతి రైస్ అండి. ఇప్పుడు ఏదైనా బిర్యానీ చేయాలన్నా నేను ఇలానే లూస్లో తీసుకొని వాడుకుంటాను, బాగుంటుంది రైస్ కూడా. ఇది 1 కేజీ. ఆ తర్వాత చింతపండు, ఆ తర్వాత ఆశీర్వాద్ గోధుమ పిండి, ఆ తర్వాత మనకి
చాలా ఎక్కువ యూస్ అయ్యేది అంటూ అని అంటే ఇలాగా సర్ఫెక్స్ బట్టలు వాష్ చేయడానికి ఇలాగా ప్యాకెట్స్లో ఉంటుంది కదా, బాటిల్స్లో కన్నా ఇలా తీసి మనము బాటిల్లో ఫిల్ చేసుకున్నామంటే కొద్దిగా ఎక్కువగానే ఉంటుందండి. ఇది సేఫ్ వాష్ అనేది బాగుంది నాకైతే, అందుకని ఇది తీసుకున్నా. ప్రైస్ కూడా కొంచెం అవైలబుల్గా ఉంది, 150 రూపీస్ అండి ఇది 1 కేజీ. బాగుంది నాకైతే, అందుకని ఇదే తీసుకున్నా. తర్వాత సాఫ్ట్ టచ్ అండి, కంఫర్ట్ లాగే స్మెల్, ఫ్రేగ్రెన్స్ కూడా ఇది బాగుంది, కొత్తగా ఉంది ఫ్రేగ్రెన్స్ ఇది. సరే లాస్ట్ మంత్ ఇదే తీసుకున్నా, సరే ఈ మంత్ కూడా ఇదే బాగుంటుంది అని ఇదే తీసుకున్నా. బాగుంది నాకైతే ఈ ఫ్రేగ్రెన్స్ కూడా. ఇంకా అంతే అండి నేను తీసుకున్న సరుకులు అనేది.